సామాన్లు అందుకో. బాబాయ్ ఏంటిది? మామిడి చారు. మామిడి చారు ఇదేంటిది? ఇది వంటది. పప్పు కట్టు అక్కడ పెట్టు. ఓకే, ఆ మూర్తి ఈ చింతపండు నీళ్ళు పోయి, చింతపండు నీళ్ళు, పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయ తురుము, బెల్లం, కొంచెం కల్లుప్పే, పసుపు, ఇంగువ, నీళ్ళే కొంచెం, గరిటతో బాగా కలుపు. పొయ్యి వెలిగించే, ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో, పొయ్యి వెలిగించు. చారు కోసం మొదట అది రసం తయారు చేస్తున్నాం చింతపండు నీళ్లతో, మామిడికాయ తురుము వేసి. ఇప్పుడు దీనికోసం ఒక చిన్న పొడి తయారు చేస్తాం. దానికి కందిపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నల్ల మిరియాలు, కరివేపాకు, ఈ చారు చేయాలంటే దీనికి సంబంధించిన పొడి ఎప్పటికప్పుడే చేసుకోవాలి. నిల్వ పొడి వేస్తే ఆ టేస్ట్ రాదు. మంచి సువాసన వచ్చేదాకా వేయించి వెళ్ళి పొడి కొట్టుకుంటారా, వెళ్ళి పొడి కొట్టుకుంటారు. అబ్బే కష్టం, ఎంత నాకు ప్యాంట్ షార్ట్ చేసినా కానీ మంచోడు అవ్వలేవు బాబాయ్, కనిపించట్లేదు. పని చేస్తావా ఉచ్చిలోపు ఇక్కడ రాయించేసుకో, పని నేను మంచోడిని పచ్చబొట్టి ఏం చేసుకో. బాగుంది ఎక్స్ప్రెషన్. వీడు పదే పదే నేను మంచోడినా కాదా అంటున్నాడు. నేనెవర్ని అని గింజుకుంటే మంచోడు అయిపోతారా? వినపడ్డది అక్కడ, వినపడ్డది అనుకున్నావు అక్కడ వినపడ్డది. సరే విను, కందిపప్పు కట్టిది, రసం పొడి దీంట్లో కలుపుతున్నాను. తర్వాత మామిడి పండు ముక్కలు వేస్తున్నాను. తర్వాత మామిడి గుజ్జు, కొంచెం నీళ్ళు అందుకో, ఆ చెక్క గరిటివు. ఈ మొత్తం మిశ్రమాన్ని జాగ్రత్తగా ఆ మిశ్రమంతో పాటు కలిపేసి చివరిగా వేసే పోపు మొత్తం వేసే. మామూలుగా ఉండదు మామిడి చారు, జనాలు తాగుతూనే ఉంటారు. కొంచెం నీళ్ళు వేసి తలిపే. ఎప్పుడు కూడా ఇలాంటి చారు ఎక్కువసేపు మరిగించకూడదు. చిన్న మంట మీద అలా వదిలేస్తే కాసేపటికి నొరగ అలాగ పేరుకుంటుంది. అప్పుడు కరెక్ట్ రుచి వస్తుంది. ఏదో ఒక 5 నిమిషాలు పడుతుంది. అటు పొయ్యి కట్టే నురుగు వచ్చేసింది. ఇక్కడ పోపు వేద్దాము. దీనికి కూడా పొయ్యి కట్టేసి 2 చెంచాలు నెయ్యి వేయి. ఆవాలు, కరివేపాకు వేసి ఇలా ఒకసారి కలిపి మెల్లగా చారులో కలిపేసాయి. అంతే వేసాయి. కొత్తిమీర జల్లు. వేరే గిన్నెలోకి మార్చు. మామిడి చారు సిద్ధం. ముందుగా ఒక ప్యాన్ లో కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, నల్ల మిరియాలు, కరివేపాకు వేసి నూనె లేకుండా వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు రసం, పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ తురుము, బెల్లం, కల్లుప్పు, పసుపు, ఇంగువ, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. కందిపప్పు కట్టులో ఇప్పుడు చేసుకున్న రసం పొడి, మామిడి ముక్కలు, మామిడి పండు గుజ్జు వేసి రసంలో వేసుకుని సరిపడా నీళ్లు వేసి నొరగ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ లో నెయ్యి వేసి ఆవాలు, కరివేపాకు వేసి చారులో వేసుకుని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మామిడి చారు రెడీ।